हेलो एवरीवन, वेलकम टू तिंदामरा। श्रावण मासंलो अम्मवारिकि नैवेद्यंगा टेंपल स्टाइल पुलिहोरंडि चिंतपंडु नानबेट्टि उडिकिंचि अंत प्रोसेस लेकुंडा ईजीगा एला तीसुकोवालो चिंतपंडु रसं चूपिस्तुन्नानु ई वीडियोलो। अंदुकनि ई वीडियोनि चिवरि वरकु स्किप चेयकुंडा चूडंडि। मा वीडियोस्नि मीरु लैक् चेयंडि, कोत्तगा चूसिन वारोते सब्स्क्राइब चेयंडि, अलाने पक्कन उन्न बेल ऐकान् क्लिक चेयंडि। మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి। సో పావుకేజీ చింతపండు తీసుకుని దానిలో ఉన్న గింజలు ఈనీళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి। ఈనీళ్ళన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి। ఈ చింతపండు పులిహోర చేయడానికి చింతపండు ఈజీగా ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం పదండి। ఈనీళ్ళు గింజలు ఉన్న చింతపండుని శుభ్రంగా కడుక్కోవాలి। ఆ కడిగిన చింతపండులో ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి, అలాగే ఒక 3 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలండి। అలానే కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి। చింతపండు పులిహోరలో కొంచెం బెల్లం ముక్క వేస్తే గనక చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా బెల్లం ముక్క వేసుకున్న తర్వాత 2 స్పూన్ నూనె వేసుకోవాలి। తర్వాత దీనిలో చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టాలి। కుక్కర్ మూత పెట్టి 4 టు 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి। కుక్కర్ బాగా చల్లారిన తర్వాత విజిల్ తీసి చూసుకోవాలండి। ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనం చింతపండు ఏది వేస్ట్ కాదండి। అలానే చింతపండు పులుసు తీసి ఉడకబెట్టే పని లేకుండా చాలా తొందరగా అయిపోతుంది। ఈ పులుసు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి అలా మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టిన చింతపండు గుజ్జును ఒక సీసాలో గాని ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాని స్టోర్ చేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి। ఎప్పుడు పులిహోర కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు। ఒక గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి। 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత అన్నం బాగా చల్లారబెట్టుకోవాలండి। కొంచెం ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుంటే కొంచెం చల్లారుతుంది। దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు సువాసన ఈ అన్నానికి బట్టి బాగా ఉంటుందండి। అలానే దీనిలో 1 స్పూన్ నూనె కూడా వేసి పసుపు కరివేపాకు అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్న గుజ్జు ఉంది కదండి, ఆ చింతపండు గుజ్జుని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి। మీ టేస్ట్ తగ్గట్టుగా పులుపు యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను ముందు 2 స్పూన్లు వేసి రైస్ బాగా కలుపుతున్నాను। ఇక్కడ 2 స్పూన్లు గుజ్జు వేసి కలిపాను కదండి, ఆ చింతపండు గుజ్జు సరిపోలేదు, మరొక స్పూన్ చింతపండు గుజ్జు వేస్తున్నాను। అలానే ఉప్పు సరిపోలేదు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటాను। పులుపు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి। ఈ చింతపండు పులిహోర గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉండాలంటే కనుక దీంట్లో ఒక అంగుళం అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలానే ఒక స్పూన్ ఆవాలు నానబెట్టి ఉంచుకోవాలి పావుగంట। వీటిని బాగా మిక్సీ పెట్టి నూనె వేసి పక్కన పెట్టుకోవాలి। ఈ ఆవపిండిలో నూనె వేసి వండడం వలన చెదు రాకుండా ఉంటుంది। స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి। ఆ నూనె వేడెక్కిన తర్వాత ఒక పావుకప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి। ఇవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ఆ వేయించుకున్న పల్లీలను చింతపండు కలిపిన పులిహోరలో వేసుకోవాలి। తర్వాత మళ్ళా అదే నూనెలో 1 స్పూన్ శనగపప్పు అలానే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి। శనగపప్పు మినపప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి। అలానే 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను। వీటిని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అలాగే కడిగి ఆరబెట్టిన కరివేపాకును అలానే 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఈ పోపులో వేసుకోవాలి, అలానే 1 స్పూన్ ఇంగు పొడి కూడా వేసుకోవాలి। ఇలా ఇంగు పొడి వేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది। అలానే మనం ఆవుపిండి నూనె ఉంచుకున్నాం కదా, ఈ పోపులో వేసి ఆవుపిండి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి। ఆవుపిండి వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు, కానీ ఇలా వేయించడం వల్ల చేదేమి రాదండి, బాగానే ఉంటుంది। మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి। ఇలా వేయించుకున్న పోపుని రైస్లో కలపాలండి। ఈ చింతపండు పులిహోర గుళ్ళో పెట్టి ప్రసాదంలాగా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి। తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలండి। చూసారు కదండి, గుడ్లో పెట్టే పులిహోరలా ఉంటుందండి పులిహోర, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి। చింతపండు నానబెట్టి ఉడకబెట్టి రసం తీసి పులిహోర చేయడం అంటే చాలా ప్రాసెస్ కదండి, కానీ అలా కాకుండా ఈజీగా కుక్కర్లోనే ఇలా తయారు చేసుకోండి, అమ్మవారికి తొందరగా నైవేద్యం పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది। మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి, అలానే మా వీడియోని లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి। థ్యాంక్ యూ।